మిత్రులకు రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గాడ్ ఎంప్లాయ్ న్యూస్. ఢిల్లీలో కార్మికుల కనీస వేతనాలు భారీగా పెరుగుదల. దేశ రాజధాని ఢిల్లీలో కార్మికుల కనీస వేతనాలను ఆ ప్రభుత్వం భారీగా పెంచింది. దీపావళి కానుకగా వీరి వేతనాలను పెంచుతూ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన వేతనాల ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు డీఏతో పాటు ఒక నెల బోనస్ను కూడా పొందనున్నారు. కార్మికుల కనీస వేతనం 10,478 నుంచి 17,999 రూపాయలకు పెరిగింది. పరిమిత నైపుణ్యం కలిగిన కార్మికులు 9,542 రూపాయల నుంచి 16,341 రూపాయలకు, నైపుణ్యం లేని కార్మికుల వేతనం 8,632 రూపాయల నుంచి 14,642 రూపాయలకు పెరిగింది. ఈ వేతనాల పెంపుపై సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఢిల్లీ కార్మికులు అత్యధిక వేతనం పొందుతున్నట్లు, ఇది జాతీయ కనీస వేతనాల కంటే కూడా 3 రెట్లు అధికమని తెలిపారు. దాదాపు 55 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందుతారని, ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి ఈ వేతనాల పెంపు ఉపయోగపడుతుందని అన్నారు.